పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు అనుమతులు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక సంస్థలు నెల్లూరు వైపు చూస్తున్నాయని మంత్రి నారాయణ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన పారిశ్రామిక సంస్థల ఏర్పాటు కోసం నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పారిశ్రామిక సంస్థల ఏర్పాటు కోసం జిల్లా పరిశ్రమల సంస్థ ఆధ్వర్యంలో జెడ్పీ సమావేశ మందిరం నందు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. ఏపీఐఏసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ, పారిశ్రామిక సంస్థలు పెట్టేవారికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని అన్నారు. జిల్లాలో అనేక పారిశ్రామిక సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వీటిని తరచూ రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలిస్తున్నారు. వివిధ దేశాలకు వెళ్ళటమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కూడా సక్రమంగా వినియోగించి పరిశ్రమలు పెట్టాలన్నటువంటి పెద్ద ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్. కృష్ణపట్నం పోర్టు సీఈఓ అనిల్ మాట్లాడుతూ, ప్రస్తుతం పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మనం కార్పొరేట్ ఆఫీస్ కూడా మన తిరుపతిలోనో, నెల్లూరులోనో, లేదా కొత్త క్యాపిటల్ విజయవాడలోనో, లేదా వైజాగ్లో ఎక్కడైనా మన స్టేట్లోనే ఉండాలని మనం కండిషన్ పెట్టడం చాలా అవసరం సార్. అలా చేయని పక్షంలో టాక్సేషన్, వాళ్ళ ఎక్స్పెండిచర్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక్కొక్క 10 లక్షల సాలరీ తీసుకున్న, 5 లక్షల సాలరీ తీసుకున్న ఎక్స్పెండిచర్ అంతా చర్యలు దొరుకుతాం. పారిశ్రామిక సంస్థలు అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం గల వ్యక్తులు ఉండాలని జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు. పరిశ్రమలు జిల్లాలో పెట్టి వారి కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సబ్సిడీస్ వచ్చింది, ల్యాండ్ వచ్చింది, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకి తీసుకుంటే రోజు ఏదో ఒక ఇండస్ట్రీస్ ఏదో ఒక ఇష్యూస్ తో వస్తున్నారు. స్పెషల్గా నోట్ చేసుకుంటున్నాము, అయినప్పటికీ కూడా సమ్ ఇష్యూస్ గెట్ మిస్డ్ సమ్వేర్. సో స్పెషల్గా ఒక డెస్క్ ఏర్పాటు చేసి దేంతో ఎక్కువ వీళ్ళ రిక్రూట్ సమ్ పర్సన్స్ అండ్ ఫుడ్ డెస్క్ సో దట్ వాళ్ళు ఫుల్ టైం దానికి కేటాయించి మనం ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఇష్యూస్ చాయిస్ క్లియర్ చేయడం ఒకటి, ఇంకా ఇట్లా ఆన్ ద లైన్ పైప్ లైన్ లో ఉన్న ఇండస్ట్రీస్ గురించి ముందుకు తీసుకెళ్ళడం కూడా చేస్తాం. మంత్రి నారాయణ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని, గత ఏడాది రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే మన జిల్లా అధిక దిగుబడి సాధించిందని అన్నారు. వర్షపాతం తక్కువైనప్పటికీ జిల్లా అధికారులు సమర్థవంతంగా సాగునీరు అందించారని అన్నారు. పరిశ్రమలు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని అన్నారు. ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన వ్యక్తులతో పాటు తాము ఉత్పత్తి చేసే వస్తువులు నాణ్యత ఉండి సర్వీస్ కలిగి ఉండాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే నెల్లూరు వైపే పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. మనం ముందే పాలసీ చేసి మనం నెట్లో పెట్టి గమనుంటే అది ముందుకు పోదు. అది సక్రమంగా జరగాలంటే ఒకసారి ఇండస్ట్రీస్ వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళ కూర్చొని మాట్లాడండి. అసలు ప్రస్తుతం ఇండస్ట్రీస్ అది ఏ ఇండస్ట్రీలో కావచ్చు, మైక్రో కానీ, స్మాల్ కానీ, మీడియం కానీ, లార్జ్ కానీ, అందరినీ విడివిడిగా పిలిచి వాళ్ళతో డిస్కస్ చేయండి రియల్ ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళు కూడా గుంతపు కొరికలు కాకుండా రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రభుత్వం చేయగలిగింది ఏంటి, ఫస్ట్ మనం డిస్కస్ చేసి ఐడెంటిఫై చేసి ఆ తర్వాత అధికారులు కూర్చొని చర్చించండి. తర్వాత ప్రభుత్వంతో అవసరమైతే కొన్ని పాలసీ డిసిషన్ కూడా తీసుకొస్తాం. ఆ విధంగా చేస్తే ముందుకు పోతుంది. కానీ వెంకటాచలం సరస్వతి నగర్ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమి పూజ చేశారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడి. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి నారాయణ, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ జానకి అధికారులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో జిల్లా వాసులకు ఉపయోగం కలుగుతుందని అన్నారు కేంద్ర మంత్రులు. బివి రాజు ఫౌండేషన్ స్వర్ణభారత్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటాచలం సరస్వతి నగర్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమి పూజ జరిగింది.
ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మినిస్టర్ రాజీవ్ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్, జిల్లా కలెక్టర్ జానకి, అధికారులు భూమి పూజలో పాల్గొన్నారు. కోర్సుల వివరాలపై త్వరలో మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు వెంకయ్యనాయుడు. నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటే దేశంలో నిరుద్యోగత అనేది ఉండదని అన్నారు రాజీవ్ ప్రతాప్ రెడ్డి. I saw it, and under this programs which Honorable Venkaiah Naidu ji and Swan Bharat Trust is doing, we will give you certificates which will not only get you employed anywhere in India, it will also get you employed internationally, and that would be the worth of that certificate. That certificate after assessment, there are assessment bodies, and the young boys and girls who are getting trained here, if they are certified and they carry that certificate, that would be recognized internationally. And a major decision was taken by Mr. Modi's government, that is our government, that all the ITIs in the private sector and the government sector, which were earlier with the Ministry of Labour, has been migrated to the Skill Development Ministry, so that we can synergize vocational training, skill development and industrial training. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి భూమి పూజ నిర్వహించాం. దాని మిగతా విధి విధానాలు పూర్తయిన తర్వాత కోర్సుల యొక్క ఎంపిక, భవనాల యొక్క నిర్మాణం, ఆ తర్వాత మిగతా సిబ్బంది నియామకం పూర్తయిన తర్వాత అది పూర్తి స్థాయిలో పనిచేసే దానికోసమని ఇవాళ సంకల్పం తీసుకోవడం కూడా జరిగింది. వివి రాజు ఫౌండేషన్ పద్మభూషణ్ వివి రాజు గారు, వారి మనవడు శ్రీ విష్ణురాజు, ఆయన నేతృత్వంలో ఉన్న వివి రాజు ఫౌండేషన్ మరియు స్వర్ణ భారత్ కలిపి ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దానికి కావాల్సిన కోర్సుల యొక్క ఎంపిక చర్చ నిన్న స్కిల్ డెవలప్మెంట్ విభాగం కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి పరిశీలించారు, బ్యాంక్ అధికారులు వచ్చి పరిశీలించారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు సంయమనం పాటించాలని కోరారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. వివాదాలను న్యాయశాఖకు వదిలిపెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. గవర్నర్ను కించపరిచేలా మాట్లాడడం తగదని మంత్రులకు సూచించారు. స్వర్ణ భారత్ ట్రస్టులో జరిగిన ప్రతిభా పురస్కార ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వెంకయ్యతో పాటు మరో కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి, రాష్ట్ర మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, జిల్లా కలెక్టర్ జానకి, అధికారులు పాల్గొన్నారు. పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వెంకయ్యనాయుడు అవార్డులు ప్రదానం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్వర్ణ భారత్ ట్రస్టులో ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడి, రాష్ట్ర మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, జిల్లా కలెక్టర్ జానకి, అధికారులు పాల్గొన్నారు. పంచకట్ల దోష పట్టణ జోహరిక. జిల్లాలో గతేడాదితో పోలిస్తే పదోతరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందని, వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు కలెక్టర్ జానకి. పదో తరగతిలో ప్రతి మండలంలో కూడా టాపర్స్ని పిలిచి వన్నపాతి ట్రస్ట్ తరఫున వాళ్ళని గౌరవించడం జిల్లా కలెక్టర్గా నాకు కూడా ఇది చాలా సంతోషమైన దినం. మనకు జిల్లాలో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా పదో తరగతిలో దాదాపు 2.5% పర్సంటేజ్ ఫలితాలు పెంచాము. 90.3% మనకు పాస్ పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా దాన్ని పెంచడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకొని చేస్తున్నాము. ప్రతిభా పురస్కారాలు అందుకున్న 80 విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థలో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర మంత్రి నారాయణ. విద్యతో పాటు నైపుణ్యాలు పెంచుకుంటేనే భవితకు భరోసా ఉంటుందని విద్యార్థులకు సూచించారు ఆయన. మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ ప్రతి ఒక్కరి యొక్క
ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా పనిచేసేటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లేని వాడు రోజుకి ఒక 6 వస్తువులు తయారు చేస్తే, అదే స్కిల్ డెవలప్మెంట్ ఉన్నవాళ్ళు రోజుకి 8 గంటల్లో 10 వస్తువులు 12 వస్తువులు చేయగలరు. ఈ 80 విద్యార్థులకి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో అసోసియేట్ అయ్యి వాళ్ళకి ఇంటర్మీడియట్ కోసం 2 సంవత్సరాలు ఉచితంగా ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రెడ్డి వెంకయ్యనాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. స్వర్ణభరత్ ట్రస్ట్లో సామాజిక సేవ చేస్తున్న దీపా వెంకట్ని అభినందించారు. పైదల్ చల్ రైల్వే ప్లాంట్ రైల్వే స్టేషన్ పర్ ఆతే థే భారత్ కే పార్లమెంట్ మే నెల్లూర్ కి చర్చా और इस जिले की चर्चा जितना वेंकैया नायडू ने किया होगा आपके आने वाले युग में उतना किसी ने नहीं. अ मैन लाइक हिम इज रेडली बॉर्न. अ मैन लाइक हिम हु हैज डिवोटेड हिज लाइफ. ही डजंट केयर. हिज ओनली मोटो इन लाइफ इज वर्क वर्क एंड वर्क. हेल्प हेल्प एंड हेल्प. एंड ही ऑल्सो डज वन थिंग. ही थिंक्स अबाउट द कंट्री. दैट टुडे इन द गवर्नमेंट ऑफ इंडिया इन द पार्लियामेंट ही इज द मेंटोर ऑफ द गवर्नमेंट. गवर्नमेंट के मार्गदर्शन है. और जिस प्रकार से 24 घंटा मुश्किल से 6 घंटा सोते हैं. ప్రతిభా పురస్కారాలు పొందిన విద్యార్థులను అభినందించిన వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివాదాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఆరోపణలు ప్రత్యారోపణలు చేయకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టి తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి శక్తివంతమైన ఆంధ్రప్రదేశ్లో శక్తివంతమైన తెలంగాణను తయారు చేసుకుని తద్వారా తెలుగు వారి తెలుగు తెగలు ప్రపంచానికి అంత కూడా తెలియజెప్పే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పిన సందర్భంగా నేను భావిస్తున్నాను. ప్రజానికి అంతా కూడా అదే కోరుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. మంత్రులకు కూడా నా సలహా ఒకటే. మంత్రులు కూడా సంయమనం పాటించాలి. మాట్లాడే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరన్నా మనం వాడే పదాలు మనం చేసే విమర్శలు వాటికి ఒక స్థాయి కొన్ని ప్రమాణాలు ఉండాల్సిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరంతో ఉంది. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి పెట్టే వాళ్ళు చెప్పేటట్టు మాట కాదు. ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. మన తెలుగు మంత్రులు ఒకరిద్దరు నిన్న మొన్న మాట్లాడిన మాటలపైన నేను వెంటనే వారి నాయకత్వానికి తెలియజేశాను. గవర్నర్ కూడా మనసు నొచ్చుకుంటే గవర్నర్ గారు చెప్పారు. గవర్నర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదని విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది. కానీ గవర్నర్ ఒక రాజ్యాంగ విద్య ఉన్న వ్యక్తిని మనం కించపరిచే మాటలు ఏ సందర్భంలో మాట్లాడడం సంప్రదాయం కాదు, మంచిది కాదు. మంత్రులు వెంటనే గుర్తించి వారు విచారం కూడా వ్యక్తపరిచారు. సంతోషం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.